हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आई एम तनुजा वैद्यम। गार्डन चला अंदंगा ब्यूटीफुल्गा कनिपियालंटे कोनी फ्लावर्स प्लांट्स नी पेंचुकोवडं वल्ल चला ब्यूटीफुल्गा गार्डन अनेदी कनिपिस्तुंदी। अंदुलो एक्कुवगा रोजेस प्लांट्स अंटे चला इष्टपड़तारु काबट्टी, सो ओक इंपॉर्टेंट अंटे ఈ ప్లాంట్లో మాత్రం చాలానే ఫ్లవర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో అలాంటి రోజ్ ప్లాంట్ పేరు ఏంటంటే అదే కాశ్మీరీ రోజెస్ అని పిలుస్తారు. ఈ రోజ్ ప్లాంట్స్ మాత్రం చాలా బాగా బ్లూమింగ్స్ అనేవి బాగా వస్తాయి, అలాగే మనం ప్రూనింగ్ కూడా బాగా చేయొచ్చు. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా బ్లూమ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాక మరీ మనం ప్రూనింగ్ చేసిన వెంటనే కొత్త చిగురు అనేది కనిపించి మరీ వెంటనే బర్డ్స్ అనేవి కూడా వచ్చేస్తాయి. అలాగే చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫ్లవర్ మాత్రం కొంచెం వెరిగేటెడ్ అయ్యి ఫ్లవర్ బ్లూమ్ అయ్యింది. సో ఇది చాలా వైబ్రెంట్ కలర్ కూడా అనిపిస్తుంది. అలాగే మీరు ఈ ప్లాంట్స్ ఫ్లవర్స్ని రోజ్ వాటర్ అయినా కానీ చేసుకోవచ్చు, లేదంటే మనము ఫుడ్స్లో కూడా అంటే స్వీట్ ఐటమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది దీని స్మెల్ కూడా. అలాగే ఎక్కువగా మన గార్డెన్లో ఇలాంటి ప్లాంట్స్ ఒక 2-3 ఉంటే చాలు, చాలా ఫ్లవర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అన్ని రోజ్ ప్లాంట్స్ కంటే ఈ ప్లాంట్ మాత్రం చాలా బాగా సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. అలాగే ఒక ప్లాంట్ అయినా సరే మనము ఇలాంటి కాశ్మీరీ రోజెస్ పెంచుకుంటే మీరు రెగ్యులర్గా ఫ్లవర్స్ అనేవి చూడొచ్చు. ఈ రోజ్ స్పెషాలిటీ ఏంటంటే కామన్గా అన్ని రోజెస్కి ముళ్ళులు అనేవి ఉంటాయి, సో ఈ రోజెస్కి మాత్రం ముళ్ళులు అనేవి ఏమీ ఉండవు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు, అలాగే ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని పాటింగ్ మిక్స్కి వస్తే 30% గార్డెన్ సాయిల్, అలాగే 30% వర్మి కంపోస్ట్, మరి 30% శాండ్, ఈ మూడు మిక్స్ చేసి ఈ ప్లాంట్ని నాటుకుంటే చాలు, చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది. అప్పుడప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి వేస్తూ ఉంటే చాలు. అలాగే 15 డేస్కి వన్స్ మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ లేదా కొంచెం రోజ్ మిక్స్ని వేసినా చాలు, చాలా బాగా బ్లూమ్ అవుతుంది. రోజ్ ప్లాంట్స్ని కలెక్ట్ చేసే వాళ్ళకి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో ఎక్కడైనా నర్సరీలో ఈ కాశ్మీరీ రోజెస్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటే కంపల్సరీగా ఒక 2-3 ప్లాంట్స్ అయినా పర్చేస్ చేయండి. అలాగే ఈజీగా మనము ఈ ప్లాంట్ని కనిపెట్టొచ్చు, ఎందుకంటే ఈ ప్లాంట్కి ముళ్ళులు అనేవి ఏమీ ఉండవు. అలాగే సడన్గా మనకు అర్థం కాకుంటే కొంచెం చూసి తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది కామన్ రోజెస్ లాగా అంత అట్రాక్ట్గా అనిపించదు. అలాగే ఫ్లవర్స్ బ్లూమ్ కాకుంటే మనకు కొంచెం రిస్క్ అవుతుంది ఈ కాశ్మీరీ రోజెస్ని కనిపెట్టడానికి. సో ఇది మాత్రం మీరు ఈజీగా గుర్తుంచుకుంటే ముళ్ళు లేకుండా ఉండే ప్లాంట్ అని మీరు ఈజీగా బై చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.